స్వస్తి శ్రీ స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూలై ఎనిమిది శనివారం మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈ రోజు ఈ రాశివారు ఓర్పుతో ముందుకు సాగాలి ఆర్థికంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి తోటివారితో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి అపార్థాలకు తావియ్యకండి ఇయ్యకండి ఆచితూచి ఖర్చు పెట్టాలి ఆలోచించి మాట్లాడాలి లేకపోతే అపకీర్తిని కట్టుకుంటారు ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రణాళిక ద్వారా విజయాలు దగ్గరవుతాయి నవగ్రహ ధ్యానం చదివితే మేలు అనుకున్న సమయంలో లక్ష్యాలు చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం ఈరోజు ఈ రాశివారికి ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి కాగలవు కొంత శ్రమ పట్టా ఫలితం కనిపిస్తుంది విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి పలుకుబడి మరింతపై పెరుగుతుంది మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు మీకు మద్దతునిచ్చేవారు పెరుగుతారు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి దక్కవచ్చు రాజకీయ వర్గాలకు శుభవార్తలు ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి ఈ రాశి వారికి రాబడి ఆశాజనకంగా ఉంటుంది ముఖ్య పనులు సజావుగా పూర్తి చేస్తారు దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు ఆస్తి వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి వాహన యోగం వ్యాపారాలు అంచనాల మేరకు విస్తరిస్తారు ఉద్యోగాలకు అనుకోని బాధ్యతలు కళారంగం వారి యత్నాలు ముందుకు సాగవు పట్టుదలతో పనిచేసి అనుకునేది సాధిస్తారు ఉద్యోగంలో అనుకూల మార్పులు ఉంటున్నాయి ఇక ఈ రాశి వారికి ఈరోజు శుభ అనే చెప్పాలి అయితే రెండవ దశకంలో వీరి సమయం చాలా బాగుంటుంది ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అధికారులు మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది నెరవేరుస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా బాగుంటుంది ధనప్రాప్తి కలుగుతుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది సంపద కూడా అధమంగానే ఉంది కుటుంబ సభ్యుల అంటతంటలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం సంపన్నమైన జీవితం కోసం సాధారణ చమురు స్నానం తీసుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి